విశాఖ జిల్లా పాయకరావుపేట ఆక్వా అభివృద్ధి పేరుతో నిబంధనలను తుంగలో తొక్కుతూ కొందరు సాగిస్తున్న చేపలు రొయ్యల సాగు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల మూలంగా నదుల్లో చేపలు చనిపోతున్నాయి. పాయకరావుపేట మండలం కుమరపురం గ్రామంలో గల రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ మరియు వెంకటనగరం రాజానగరం గ్రామాల్లో గల రొయ్యల చెరువుల నుండి వ్యర్థ జలాలను పంపా నదిలోకి వదిలేస్తున్నారని ఆరోపించారు. వెంకటనగరం గ్రామ సర్పంచ్ వంకా వెంకటరమణ కాలుష్య జలాల మూలంగా నదిలో చేపలు చనిపోయి పైకి తేలుతున్నాయి. కాలుష్య నియంత్రణ అధికారులు వెంటనే స్పందించి రొయ్యల చెరువులు ప్రాసెసింగ్ యూనిట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకటనగరం గ్రామ సర్పంచ్ వంకారమణ రోజు విలేకరు సోదరులందరూ కూడా మా ఏటి దగ్గరికి వచ్చారు. ఆ ఏటిలో ఒక్క చేప కూడా బ్రతకకుండా మొత్తం అన్నీ చనిపోయాయి. ఆ ఏటి మీద ఏ విధంగా చేపలు తేలియాడాయో మీరు అందరూ చూశారు. ఈ ఏటి మీద, ఈ పంపా నది మీద మా మత్స్యకారులు వెంకట నగరం, రాజానగరం మరియు రాజవరం, గజపతి నగరం, అదేవిధంగా రత్నీయంపేట, చెంతకోట గ్రామస్తులు కూడా మత్స్యకారులు మా ఏటిలో వేట చేసుకొని వాళ్ళందరూ కూడా జీవనోపాధి పొందుతున్నారు. కానీ ఈరోజు మన రత్నంపేటలో ఏర్పడిన రైలు పరిశ్రమ మరియు మా వెంకటనగరం, రాజానగరం అలాగే పంపా నది అని ఆనుకున్న పాల్మన్పేట రైలు చెరువులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పర్యవేక్షణ లేకుండా వారు డైరెక్ట్గా ఆ ఏటిలోకి వాటర్ను వదిలేయడం వల్ల ఈరోజు మా మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతున్నారు. మరి ఈరోజు నేను ఈ గ్రామ సర్పంచ్గా నా డిమాండ్ ఏమంటే మరి ప్రభుత్వము మరియు ప్రభుత్వ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మరి వెంటనే స్పందించి మరి ఈ పంపా నది మీద జీవనోపాధం చేస్తున్న మత్స్యకారులందరినీ సేవ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఏ పర్మిషన్ లేకుండా కాలుష్య నియంత్రణ మండలి లోబడి ఏ అయితే లేవో అనుమతులు లేకుండా ఏమున్నాయో వెంటనే సీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మా మత్స్యకారుని, పేద మత్స్యకారుని సేవ్ చేయవలసిందిగా నేను ఈ గ్రామ సర్పంచ్గా మీ విలేకరుల సోదరుల ద్వారా నేను కోరుకుంటున్నాను. మీరు వెంటనే స్పందించవలసిందిగా కోరుచున్నాను.